తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మనం జనరల్గా రియల్ ఎస్టేట్ పేరుని వినుంటాం, కానీ ఫామ్ ల్యాండ్స్ అనే పేరుని వినుంటారా? మ్యాక్సిమం మనలో కొంతమంది వినొచ్చు. అసలు ఈ ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంటి? ఆ ఫామ్ ల్యాండ్స్లో ఎలాంటి మొక్కల్ని మనం పెంచవచ్చు? సో దీని గురించి కంప్లీట్గా చెప్పడానికి ఇప్పుడు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన కే రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. ఫామ్ ల్యాండ్ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ మీదా, మీ ఫౌండర్ గారిదా సార్? నేను ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేడం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ కంపెనీ. మా కంపెనీ సిఎండి చమకూరి శ్రీనివాస్ గారు, ఆయన ఇన్నోవేటివ్ ఐడియా అనేది, అంటే ఒక ఫామ్ ల్యాండ్ అనేది జనరల్గా పాత కాన్సెప్టే. ఫామ్ ల్యాండ్ అనేది రెగ్యులర్గా ఉన్న కాన్సెప్టే, కానీ ఈ ఫామ్ ల్యాండ్లో రెడ్ శాండల్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్గా మా ఎండి చమకూరి సాయి శ్రీనివాస్ గారు తీసుకురావడం జరిగిందండి. అంటే దీనివల్ల కమర్షియల్గా కస్టమర్స్కి ఎంతో బెనిఫిట్ ఇవ్వాలి. జనరల్గా కంపెనీస్ ఎలా ఉంటాయంటే కంపెనీ వాళ్ళ గ్రోత్ కోసం ఆలోచిస్తుంటారు. ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో మాతో పాటు ఒక కనీసం ఒక 10,000 ఎకరాలు అమ్మి దాదాపుగా ఒక 30,000 మంది కస్టమర్స్ మాతో పాటు కోటీశ్వరులుగా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళిన కంపెనీ అమ్మ ఇది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ముందుకు దూసుకుపోతున్న టైంలోని అసలు రియల్ ఎస్టేట్కి ఈ ఫామ్ ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటి? రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నారంటే ఒక కస్టమర్ ఎవరైనా కానీ ఆ ప్లాట్ వాల్యూ అనేది కొంతకాలం తర్వాత పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంత ఇంక్రిమెంటల్ గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేసుకుంటారు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ అమ్మ, మీరు కొనుక్కున్నారు ప్లాట్ కొనుక్కున్నారు, కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే కొంత బెనిఫిట్ కోసం కొనుక్కుంటారు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఆగారు, సే అబౌట్ 10 లాక్స్ పెట్టి కొనుక్కున్నారు, అది 15 లాక్స్ అయింది, ఆర్ 20 లాక్స్ అయింది. దట్ మీన్స్ దేర్ ఈస్ సమ్ ఇంక్రిమెంటల్ గ్రోత్, అంటే 80% 100% కొంత గ్రోత్ వచ్చింది ఒక డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది. అదే కనుక ఫామ్ ల్యాండ్లో యుల్ గెట్ డబుల్ బెనిఫిట్. అంటే ఫామ్ ల్యాండ్లో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, మీ ల్యాండ్ మీ దగ్గరే ఉంటుంది. అంటే మేము ఫామ్ ల్యాండ్లో కస్టమర్కి 1 ఎకరం అమ్మామనుకో అమ్మ, ఈ 1 ఏకర్ ల్యాండ్ 10 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా 100 ఇయర్స్ అయినా కానీ దట్ విల్ బి రిమైన్ విత్ యూ ఓన్లీ. ఆ ల్యాండ్ అనేది అలాగే ఉంటుంది, కానీ దాని మీద వచ్చే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది మీకు బెనిఫిట్ కింద ఉంటుంది. దట్ మీన్స్ ఫామ్ ల్యాండ్లో కస్టమర్స్కి డబుల్ బెనిఫిట్ ఎలా ఉంటుంది?